మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే ఇక్కడ నర్సాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి హవా కొనసాగుతుంది అని చర్చ జరుగుతుంది కదా, సో అది ఎంతవరకు కరెక్ట్ అండ్ కాంగ్రెస్ అభ్యర్థికి అంత స్పీడ్గా ప్రజల్లో ఆదరణ కావచ్చు, లేకపోతే ఆ పేరు వినపడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కేబీఆర్ నాయుడు గారు అని ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నర్సాపురం లోక్సభ స్థానం నుంచి. ఒకసారి నర్సాపురం లోక్సభ నియోజకవర్గ పూర్వాపరాల్ని మనం ఒకసారి చూస్తే మీకు ఉద్ధరాజు రామంగారని సిపిఐ నేత, ఆ తర్వాత డి బలరామరాజు గారు రెండు పర్యాయులు, ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ బ్యూరోక్రాట్ ఎంటీ రాజు గారిని ఆయన ఒకసారి, ఇట్లా వీళ్ళు గెలుస్తూ వచ్చినటువంటి నియోజకవర్గం. భూపతిరాజు విజయకుమార్ రాజు గారు 3 సార్లు గెలిచారు. క్షత్రియులు ఇది మా స్థానం, మా లోక్సభ నియోజకవర్గం అని వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినటువంటి ఒక నియోజకవర్గం. 89 ఎన్నికల్లో ఏమైందంటే నాగి శేషగిరిరావు గారని వారు పోటీ చేశారు కాంగ్రెస్ ఐ అభ్యర్థిగా. వారు గెలిచుంటే అక్కడి నుంచి కొంత సంప్రదాయం మారేది, వారు కూడా ఓడిపోవడంతో ఏమైందంటే ఎదురు చూడాల్సి వచ్చింది. తెలుగుదేశం మళ్ళీ కొత్తపల్లి సుబ్బారాయుడికి అవకాశం ఇచ్చేంతవరకు నాగి శేషగిరిరావు గారు కాంగ్రెస్లో ఓడిపోయారు. తెలుగుదేశం అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు గారు గెలిపొందారు. ఇప్పుడు ఆ తర్వాత మీకు ఏమైందంటే 96 ఎన్నికల సమయంలో అంతక్రితం ఒకసారి కన్నూరు బాపిరాజు గారు గెలిచారు. 96 ఎన్నికలకి మీకు ఏం చేశారంటే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు తెలుగుదేశంలో, వారు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా, వారిని ఎంపీగా పోటీ చేయించారు, వారు గెలుపొందారు. గెలుపొందిన తర్వాత మళ్ళీ వారిని 98 ఎన్నికల్లో పోటీ చేస్తే 98 ఎన్నికల్లో వారు ఓడిపోవడం జరిగింది. బాపిరాజు గారే మళ్ళీ విజయం సాధిస్తే ఒకసారి బీజేపీ అభ్యర్థిగా కృష్ణరాజు గారు గెలిచారు. కృష్ణరాజు గారు కన్నూరు బాపిరాజు గారి మీద గెలిచారు. అట్లా కాపులు క్షత్రియులు అని మారుతూ వచ్చింది. మీకు 2009 ఎన్నికల్లో కూడా కన్నూరు బాపిరాజు గారు కాంగ్రెస్ అభ్యర్థి, మీకు తోట సీతామహాలక్ష్మి గారు వారు భీమవరం వాస్తవ్యురాలు, వారికి తెలుగుదేశం అవకాశం ఇచ్చింది పోటీ చేయడానికి, కాకపోతే కాంగ్రెస్ ప్రభంజనంలో వారు ఓడిపోయారు. మీకు ఆ తర్వాత 2004 ఎన్నికలకి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే చేగుండ హర్రామ్ జోగయ్య గారికి ఇచ్చి 2004లో ఇస్తే చేగుండ హర్రామ్ జోగయ్య గారు అప్పుడు గెలిచారు కాపు, పూర్తి ఫుల్ టర్మ్ ఉన్న ఎంపీ ఆయనే నర్సాపురం నుంచి. మళ్ళీ మీకు 2014 బీజేపీ గోకరాజ్ గంగరాజు గారు, వైసీపీ 2019 రఘురామకృష్ణరాజు గారు. మీకు బాపిరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు, గోకరాజ్ గంగరాజు గారు ముగ్గురు సమీప బంధువులు, దగ్గరి బంధువులు. మీకు మొన్న మీకేమైందంటే రఘురామకృష్ణరాజు గారు కాసేపు బీజేపీ అన్నారు, కాసేపు మళ్ళీ టీడీపీ కండువా ఒప్పుకున్నారు, ఎవరో ఒకరు నాకు మొత్తం బీజేపీ అనుకున్నారు, నర్సాపురం ఎంపీ బీజేపీ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరారు. సాధ్యపడ్డ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని ఆయనకి ఇచ్చేశారు బీజేపీ వాళ్ళు. ఇచ్చిన తర్వాత ఈయనని ఉండి పంపించారు ఉండి శాసనసభ నియోజకవర్గం. ఇక్కడ ఇప్పుడు 2019 ఎన్నికల్ని మనం ఒకసారి పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు గారు పోటీ చేశారు. నాగబాబు గారు పోటీ చేస్తే నాగబాబు గారికి 240,000 పైచిల కోట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఏంటంటే క్షత్రియుల కంటే చాలా అత్యధిక సంఖ్యలో కాపుల ఓట్లు కీలకం. 7 శాసనసభ నియోజకవర్గాలు తీసుకున్నా, నర్సాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండి భీమవరం ఆసంట ఇవన్నీ తీసుకుంటే కాపులోట్లు మీకు కనిపిస్తాయి, ఏది నిర్ణయాత్మక శక్తిగా. ఆ తర్వాత కలుగీత కార్మికులు కనిపిస్తారు గౌడ్స్. కాపు గురించి వైసీపీ కూడా ఆలోచించింది. వైసీపీ మీకు 2014 ఎన్నికల్లో వంక రవీంద్రనాథ్ గారికి ఇచ్చింది అవకాశం. అండ్ 2014 ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తులు ఉన్నాయి కాబట్టి గోకరాజు గంగరాజు గారు గెలిచారు. అంటే కాపులు ప్రయత్నిస్తున్నారు. మీకు వరుసగా చూస్తే మరి నాచు శేషగిరిరావు గారిది కాకుండా ఆ తర్వాత చూస్తే కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు 2 సార్లు పోటీ పడ్డారు, హర్రామ్ జోగయ్య గారు 1 సారి గెలిచారు, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు 1 సారి గెలిచారు, తోట సీతామహాలక్ష్మి గారు టీడీపీ నుంచి, తర్వాత ఏమో వైకాపా నుంచి వంక రవీంద్రనాథ్ గారు వీళ్ళు పోటీ పడుతూనే ఉన్నారు. అయితే ఏంటంటే గెలుపు దగ్గరకు వచ్చి ఆగిపోతారు. నాగబాబు గారు 2019 ఎన్నికలు 3వ అయినప్పటికీ 240,000 పైచీల కోట్లు అంటే బిగ్ నెంబర్, వెరీ బిగ్ నెంబర్, నాట్ ఏ స్మాల్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ వ్యూహాత్మకంగా కాపు కోసం చూశారు, కాపుల్ని నించోబెట్టాలి వైఎస్ఆర్సీపీని చూసి ఆ తర్వాత వాళ్ళ తమ నిర్ణయాన్ని మార్చుకుని వారు వెనుకబడిన తరగతులకు చెందిన గూడూరు అనురాధ గారు న్యాయవాది వారికి ఇచ్చే ఆస్థానం, భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు బీజేపీ.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఏం చేసిందంటే కేబీఆర్ నాయుడు గారిని కాపు వారికి అవకాశం ఇచ్చింది. కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు, వీరు భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు, క్రియాశీలక కాంగ్రెస్ రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కాళ్ళు వెళ్ళు పెట్టకపోయినప్పటికీ కూడా వారు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పినటువంటి నేత. వెరీ యాక్టివ్ నేషనల్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, జాతీయ రాజకీయాల్లో ఢిల్లీలో కూర్చుని కాంగ్రెస్ పార్టీలో వారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సమయంలో కూడా వారు రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి, తర్వాత సోనియా గాంధీ గారికి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి కూడా అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఒక నేత. ఇప్పుడు అమలాపురం ప్రాంతంలో మొత్తం వీరి బంధుబలగాలు, తర్వాత వచ్చేసి వీరి స్నేహితులు, వీరి అనుచరులు, అనుయాయులు, కార్యకర్తలు అందరూ కనిపిస్తారు. పైగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏ నాయకుడికైనా కూడా ఢిల్లీలో తల్లో నాలుకలా వ్యవహరించేటటువంటి నాయకుడు కేబీఆర్ నాయుడు. ఆ కేబీఆర్ నాయుడు గారిని కన్నూరు బాపరాజు గారు పోటీ పడ్డారు, కావాలి నేను గతంలో ప్రాతినిధ్యం వహించాను కదా అని. కానీ కన్నూరు బాపరాజు గారిని భీమవరం పంపించి అసెంబ్లీకి, కేబీఆర్ నాయుడు గారిని నరసాపురం లోక్సభకు ఎంపిక చేసింది. అంటే కాపుల ఓట్లు ఇప్పుడు ఎట్లా పోలరైజ్ అవుతాయి, ఎవరికి ఆ ఓట్లు పోల్ అవుతాయి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా నరసాపురంలో మారింది. సో ఎంపీ సెగ్మెంట్ ప్లస్ వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అండ్ ఒకసారి ఆలోచించి ఇటువైపునైనా వైసీపీ అభ్యర్థి ఇష్టం లేదు అనుకుందాం కాసేపు కాపులకి, బీజేపీ అభ్యర్థి ఇష్టం లేదు, నాయుడు గారు నిల్చున్నారు కదా మన నాయుడు గారికి వెళ్ళి మనం ఓటేసేద్దాం, గెలిపోవటములు దైవాధీనాలు అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఓట్స్ ఇప్పుడు ఎవరి విజయాన్ని అడ్డుకుంటుంది, ఎవరు పరాజయం పాలవుతారన్నది పూర్తిగా ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా కేబీఆర్ నాయుడు గారు మారిపోయారు అక్కడ. ఓకే, నరసాపురం నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం దగ్గర నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద శాసనసభలకు, శాసనసభకి పోటీ చేస్తున్న, అట్లాగే లోక్సభలో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు వీరి నామినేషన్ జరిగినంత అట్టహాసంగా ఇంకెవరు నామినేషన్ జరగల. లోక్సభ అభ్యర్థి నరసాపురం అభ్యర్థి కేబీఆర్ నాయుడు గారి నామినేషన్ అంత వైభవంగా జరిగింది. ఓకే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ తరలొచ్చి మరి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వచ్చి వారి నామినేషన్స్లో పాల్గొన్నారు. ఇది ఖచ్చితంగా అక్కడ భూపతిరాజ్ శ్రీనివాస వర్మ గారికి, గూడూరు అనురాధ గారికి ఇద్దరికి ఏంటంటే గుండెలో రైలు పరిగెత్తిస్తున్నాడు కేబీఆర్ నాయుడు గారు. మరంతమంది వచ్చి అట్లా చేస్తే సో మొత్తానికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేబీఆర్ నాయుడు గారు వైపు ప్రచారం చేసే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదని అంటానికి లేనే లేదు అసలు, అలాంటి సిచ్యువేషన్ ఉంది నరసాపురం. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. సో నర్సాపూర్ లోక్సభ మాత్రం కొంతమేర ఆసక్తి, కొంచెమే కాదు కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా కూడా మారిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే, ఇప్పటి వరకు శ్రీకాంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అక్కడ సిచ్యువేషన్ ఇది, ఇంతకుముందు నుంచి జనాలు ఎదురు చూస్తున్నారు, ఒకవేళ వ్యతిరేకత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. దూసుకుపోతున్న వైరం నోటాకు వేయడం కంటే మా నాయుడు గారికి వేసేస్తామని వెళ్ళి కాపులు వేసేసారు అనుకోండి, చెప్పాలి. ఎస్, సిచ్యువేషన్ అయితే అది. సో ఏంటి ఆ స్పీడ్ ఇంకా పెంచుతారా, ఇదే దూకుడుతో ముందుకు వెళ్తే మాత్రం పరిస్థితులు ఈ రాబోయే వారం 10 రోజుల్లో కూడా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు, మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.